వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఈవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మహాశివరాత్రి రోజున స్థానికులకు స్పర్శ దర్శనం కల్పించాలని ఈవో కార్యాలయం ముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. भक्त चाल इबंधक पक्षा डिमेंड भारत पता की సహకార విద్యుత్ సంస్థ శిక్షలకు సమన్వయం చేసి మరి వినియోగదారులందరికీ న్యాయం చేసి ఎన్నికలు జరిపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే దేవాలయానికి రావడం జరిగింది. మనమే కోరికలు కోరలేదు, శివభక్తులు ఎవరు అడగలేదు అయ్యా నువ్వేం చేస్తావు దేవాలయం కోని. ఆయనే గొంతెత్తి ఆయనే చెప్పాడు 100 కోట్ల రూపాయలు చేతుల అభివృద్ధి చేస్తాడు. దర్శకుల కుటుంబాలకు దర్శనం కల్పించాలి, స్థానికులకు కూడా ఆ 3 గంటల పాటు ఏదో స్పర్శన కలిగించాలి. ఇంకోటి శివస్వాములు ఏదైతే ఉన్నదో దాదాపు 41 రోజులు దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా భగవంతుడికి పవిత్రంగా సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా కనీసంగా దర్శనం ఇవ్వడం లేదు. కనీసంగా మనం చెప్తా ఉన్నాం, సెప్టెంబర్ ఉన్నాయి కేదారేశ్వర ఆలయం కానీ రేపటి నుంచి భీమేశ్వర ఆలయం కానీ ఏదో ఉన్నట్టు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.